అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నా దగ్గరున్న బీడ్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తానమాట. ఇది వచ్చేసి రియల్ ముత్యాలండి, చూడండి. రియల్ రైస్ పోల్స్ అనమాట, రైస్ ముత్యాలు అంటారు కదా, రైస్ ముత్యాలండి ఇవి, రియల్లీ అనమాట. అత్తయ్య గారు వచ్చేసి నాకు పెళ్ళైన కొత్తలోనండి, ముత్యాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇవైతే అప్పుడు తులాల లెక్క ఇచ్చేవాళ్ళు అనమాట. లేదు అంటే దండ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక దండలాగా అలా ఇచ్చారనమాట. ఇవి మనకి గ్రామ్స్ లెక్క కూడా ఇస్తారు, తులాలు అంటే మనకి గ్రామ్స్ కదా, గ్రామ్స్లో ఇచ్చేవాళ్ళు అనమాట. అలా నేను ఇవైతే తీసుకొని మేకింగ్ అయితే చేయించుకున్నాను. ఫస్ట్ అయితే నేను మేకింగ్ చేయించాను అనమాట, తర్వాత అయితే నేనే మేకింగ్ చేసుకున్నానండి. చూడండి, ఇదైతే మనకి వచ్చేసి నక్షీ లాకెట్ అండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ లాకెట్ గురించి అయితే నేను చెప్తానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టూ పికాక్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ గజాలు ఉన్నాయన్నమాట, చూడండి ఒకసారి. మనకి ఇక్కడ గజాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఇక్కడ కూడా కింద సేమ్ ఎలాగైతే పైన అమ్మవారు ఉందో అలాగే కింద కూడా ఇక్కడ అమ్మవారు ఉంది. ఇక్కడ రెండు గజాలు అయితే ఉన్నాయన్నమాట, గజలక్ష్మి అమ్మవారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కింద అయితే మనకి ఇట్లా పోల్స్ అయితే హ్యాంగింగ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది మనం రాణిహారం అని కూడా అనొచ్చు అనమాట. మనం ఇది ముత్యాల హారం అండి, చూడండి. నా దగ్గర కొంచెం మెటీరియల్ ఉందన్నమాట, రా మెటీరియల్కి సంబంధించి ఇవైతే మనకి హ్యాంగింగ్స్ అయ్యేదన్నమాట. దానికి ఇలా మేక్ చేసుకున్నాను అనమాట, చూడండి. ఇలా అయితే చేశానన్నమాట. ఈ రైస్ బౌల్స్ వచ్చేసి నేను ఇలా మేకింగ్ చేసుకున్నాను. ఈ దండకి మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా హ్యాంగింగ్ లాగా దీన్ని మేక్ చేశానమాట. ఇక్కడ కింద ఒక పౌల్ పెట్టేసి ఇది ఆల్రెడీ ఇది ఉన్న డిజైనే అనమాట. ఇది ఈ పౌల్ ఉందన్నమాట. నేను ఈ రైస్ ముత్యాలు అయితే దీనికి యాడ్ చేశానమాట. ఈ రైస్ ముత్యాలు అనేవి దీనికి యాడ్ చేశానమాట. ఎందుకు అంటే ఇది శారీస్ మీదకి పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా నేను మేకింగ్ అయితే చేసుకున్నానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి, ఇది కూడా లాంగ్దే అనమాట, బారుదే అనమాట. ఇది వచ్చేసి దానిమ్మ గింజల బీడ్స్ అని కూడా అంటారనమాట వీటిని. అంటే కొంచెం పెద్ద సైజు దానిమ్మ గింజల బీడ్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి నక్షి అండి, చూడండి. నక్షి లాకెట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మనకు వచ్చేసి ఇలా ఇందులో నుంచి కూడా వేయొచ్చు అనమాట. వెనకాల కూడా ఇలా ఇస్తాడు, ఇలా బీడ్స్ ఇలా ఇటు ఇటు జాయింట్ చేయకోకుండా కూడా ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. కాకపోతే ఈ లుక్ వేరుంటుంది అనమాట, ఇలా వస్తుంది. ఇక్కడ నక్షి బౌల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసేమో మనకి ఇక్కడ చూడండి, ఇది గజాలు ఉంటాయన్నమాట, గజలక్ష్మి అమ్మవారు. ఇక్కడ చక్కగా ఒక లోటస్ మీద స్టోన్, వైట్ స్టోన్స్ అనమాట, వైట్ స్టోన్స్ మీద అంటే వైట్ స్టోన్ లోటస్ అనమాట. ఈ స్టోన్స్ లోటస్ మీద అయితే అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇక్కడ పక్కన వచ్చేసి అయితే మనకి దొరపాలకుల్లాగా ఇద్దరు అయితే ఇలా నిలబడి దండం పెట్టుకున్నట్లు ఉంటారండి. ఇక్కడేమో ఇద్దరు అమ్మవార్లు అయితే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు గజాలు అయితే ఉంటాయన్నమాట, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, చూడండి. మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే ఇచ్చారనమాట, గజాలు ఇచ్చారనమాట. మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే ఇచ్చారనమాట. ఇక్కడ ఉన్న గజానే ఇక్కడ కూడా గజాలు ఇచ్చారనమాట, చూడండి. డ్రాప్ మీద గజాలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి చూడటానికి. అసలు నక్షి అంటేనే అసలు చాలా బాగుంటుంది అనమాట. మనకి కాస్ట్ ఉన్నా కూడా నక్షి కనెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కింద నక్షి బాల్స్ కూడా హ్యాంగింగ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలండి. ఇవి వచ్చేసి మనకి ఒకలాంటి పర్పుల్ లాగా ఉంటాయండి. మనకి అది పర్పుల్ అని కూడా చెప్పలేను, అలా ఉంటుందన్నమాట. పూసకు వచ్చేసేమో పైన ఏమో గోల్డ్ కలర్ ఉంటుంది. మనకి ఇలా కట్ వస్తుంది అనమాట, కట్ బీడ్స్ లాగా ఉంటాయి. మనకి ఇది రౌండ్ అని చెప్పలేము, ఓవెల్ అని చెప్పలేము, కట్ అని చెప్పలేము. పూస అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి నేను తీసుకొని 10 ఇయర్స్ పైనే అవుతుందండి, 10-12 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇది కూడా నేను ఓన్గా మేకింగ్ చేసుకున్నదే అనమాట. ఇవి పూసలు తీసేసుకొని మేకింగ్ చేసుకున్నాను అనమాట. దానికి ఇలా లాకెట్ అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట. పెద్ద పికాక్ డిజైన్, పికాక్ అయితే ఉంటుంది మనకి, చాలా పెద్ద పికాక్ అయితే ఉంటుందన్నమాట. కింద అయితే ఇట్లా మనకి పర్ల్స్ అయితే హ్యాంగింగ్ అవుతుంటాయి. ఇవి నేను తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఇవి రెండే రెండు లైన్లు ఉన్నాయండి, 2 లైన్స్ అయితే నాకు ఇది ఒక దండ అయిందనమాట, కొన్ని అయితే మిగిలాయనమాట. నేను అలా అని లాంగ్, చాలా లాంగ్ కాదు, అలా అని షార్ట్ కాదనమాట, మీడియంగా అయితే మేకింగ్ చేసుకున్నాను. ఇలాంటి పూసల కోసమని మళ్ళీ ఇవి అత్తయ్య గారు ఆడపడుచుకు తీసుకుందామని చెప్పేసి వెళ్తే మళ్ళీ వాళ్ళ దగ్గర అయితే లేవు, మా దగ్గర ఉన్న ఇవ్వేనండి, ఈసారి తెప్పిస్తామన్నారు. తర్వాత నేనైతే ఇలాంటి పర్ల్స్ ఎక్కడో చూడలేదు. ఈ పూసలు అయితే చాలా బాగుంటాయండి, అత్తయ్య గారికి కూడా నచ్చుతాయి అనమాట. రెడ్ అండ్ బ్లూ ఉన్నదన్నమాట, అంటే దీంట్లో వైట్ అంటే మనకి రూబీ కలర్ ఉన్నది, ప్లస్ స్టోన్ లాగా కూడా ఉందన్నమాట. మనకి వచ్చేసి డ్రాప్ షేప్లో ఫ్లవర్ ఇచ్చాడనమాట, ఇక్కడ ఓవెల్ షేప్లో పింక్ రెడ్ కలర్ ఇచ్చాడు. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇంతకు ముందండి మనకి 15 ఇయర్స్ బ్యాక్ అనమాట, 1 గ్రామ్ జ్యువెలరీ అని వచ్చాయన్నమాట, 1 గ్రామ్ జ్యువెలరీ అని బాగా వచ్చాయన్నమాట. అప్పుడు అత్తయ్య గారు అయితే మాకు తీసుకున్నారు, నాకు వాడపచ్చుకు సేమ్ లాకెట్, సేమ్ దండ, సేమ్ లాగా తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది.
మనకి వచ్చేసి ఇది ఒక చౌకర్ అండి. ఇది కూడా వైట్ పూసలు అనమాట. ఇవి ముత్యాలు అయితే కావండి. అట్లానే మనకి నార్మల్ అవి కూడా కాదనమాట, పర్వాలేదు. మనకి చూడటానికైతే ఇవి బాగానే ఉంటాయి అన్నమాట. మరీ కాస్ట్లీ ముత్యాలు కాదు, అలా అని మామూలు కాదండి, వైట్ పూసలు అనమాట. కాకపోతే బాగానే ఉంటాయి, షైనింగ్ బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇది మినీ సైజు చౌకర్ అనమాట. ఇది ఒకటండి. ఇది కూడా వచ్చేసి మనకి ఇది వచ్చేసి నక్షి బాల్ అనమాట. చూడండి, మనకి ఇవి వచ్చేసేమో పర్ల్స్ అనమాట, పర్ల్స్ అండ్ మనకి ఇవి వచ్చేసేమో ఆరెంజ్ కలర్లో ఉండే బీడ్స్ అనమాట. ఇవి మనకి సిలిండర్ బీడ్స్ అని అంటారనమాట. అంటే ఇది వచ్చేసి మనకి సిలిండర్ షేప్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ పూస వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ అనమాట. ఇదేమో ముత్యానికి మనకి అటు ఇటు అయితే పర్వాలేదు, కొంచెం పర్వాలేదండి. ముత్యాలు ఇవి మంచివే అనమాట. మరీ అలా అని ఎక్కువ రేటు కాదు, అలా అని తక్కువ కాదు, బాగానే ఉంటుంది క్వాలిటీ అయితే. ఇప్పుడు ఇది కొని కూడా 5 ఇయర్స్ అవుతుందన్నమాట. దీనికి పైన అటు ఇటు క్యాప్స్ ఇచ్చాడనమాట. చూడండి, ఈ ఫ్లవర్ ప్యాటర్న్ క్యాప్స్ అయితే ఇచ్చాడు. వీటికి కూడా అలాగే ఇచ్చాడనమాట. ఈ మధ్యలోనేమో మనకు వచ్చేసి నక్షి బాల్ అనమాట. ఇది నక్షి బాల్ అనమాట. చాలా బాగుంటుంది కలర్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి టులిప్స్ అనమాట. ఇవి చూడండి, టులిప్స్ అయితే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. మనకి మధ్యలో వచ్చేసేమో పర్ల్స్ అనమాట, వైట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కింద అయితేనేమో గుట్ట పూసల్లాగా ఇలా మనకి వైట్ పూసలు అయితే హ్యాంగింగ్ అవుతాయన్నమాట. ఇక్కడ ఒక తులిప్ అయితే ఇక్కడ అమ్మవారి కింద. ఇది నక్షి అండి, నక్షి లాకెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి తులిప్స్. ఇదేమో మనకి వైట్ పర్ల్ అనమాట. జస్ట్ ఒక పర్ల్ అండి అంతే. ఇదండి, ఇదైతే ఈ పూసలు వచ్చేసి, ఇవి ఏం పూసలో కూడా నాకు తెలియదు అనమాట. అమ్మ అయితే కాశీ వెళ్ళినప్పుడు అయితే తెచ్చిందనమాట. ఈ బీడ్స్ చాలా బాగున్నాయి అనమాట, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ బీడ్స్కి మధ్యలోనైతే నేను వేరే బీడ్స్ అయితే వేసానమాట. మనకి వేరే బీడ్స్ అయితే వేశాను. ఈ రౌండ్ బీడ్స్కి నేను వేరే బీడ్స్ అయితే వేసానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మెరూన్ కలర్ అనమాట ఇది. దీనికి నేను ఇలా లాకెట్ అయితే సింపుల్గా ఒక చిన్న లాకెట్, అంటే బ్లాక్ ఓవెల్ షేప్ ఉండే స్టోన్ అనమాట. పైన కూడా బ్లాక్ స్టోన్ వస్తుంది. ఇది వచ్చేసేమో వైట్ స్టోన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా సింపుల్గా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి. మనకి డ్రెస్సెస్ మీద కానివ్వండి, మనకి శారీస్ మీదకి, బ్రాసో శారీస్ మీద కానివ్వండి, మనకి ప్లెయిన్ శారీస్ మీద కానివ్వండి, చాలా బాగుంటుంది అనమాట. మ్యాచింగ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇది మేకింగ్ చేసిందే తీసుకున్నానమాట. నాకు ఈ బీడ్స్ అనేవి బాగా నచ్చాయి అనమాట. బ్లూ కలర్ అనమాట, నేవీ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ కలరు మోనాలిసా బీడ్స్. అండ్ ఇవి వచ్చేసేమో ఇక్కడ మనకి స్టోన్ బాల్స్ తోటి అయితే క్యాప్స్ ఇచ్చాడనమాట పైన. మనకేమో ఇది వచ్చేసేమో మోనాలిసా బీడ్ అంటారు కదా, అదనమాట. అంటే మనకి ఒక పోల్కి ఇలా డిజైన్ అయితే ఇలా ఉంటుంది కదా, అదనమాట. ఇది ఆల్రెడీ మేకింగ్ చేసిందే నేను తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నప్పుడు 850 అండి, ఇప్పుడు కాదండి. చాలా సంవత్సరాలు అవుతుంది ఇది తీసుకొని కూడా. నేను 6 ఇయర్స్ అవుతుంది అనమాట. ఇంతవరకు ఇదైతే తెగటం అంటూ జరగలేదనమాట. వాళ్ళు బాగా అంటే ఇవి మేకింగ్ చేసిన దండనే నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర దండలు ఉంటాయి, అంటే మనకి ఇట్లా పూసలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్న. షైనింగ్ కూడా చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా రూబీ కలర్ అండి, పింక్ అనమాట. ఇది పికాక్ లాకెట్ తోటి ఇలా అయితే పర్ల్స్ అనమాట. ఇది కూడా మేకింగ్ చేసింది అనమాట. మనకి వచ్చేసి ఇది 4 లైన్ ఉంటుంది అనమాట, 4 లైన్స్ ఉంటుంది. ఇది కూడా మినీగానే ఉంటుంది అనమాట. ఎక్కువగా పొట్టిగా ఉండదు, అలానే పొడుగ్గా ఉండదు. మినీ సైజులోనైతే ఉంటుందన్నమాట. పింక్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది వేసుకుంటే. నేను దానికి ఇలా పికాక్ లాకెట్ అయితే తీసుకున్నానమాట. మామూలుగా అయితే ఇవి ఇట్లా 4 లైన్స్ మేకింగ్ చేసి అమ్ముతుంటే నేను ఇది తీసుకొని దీనికి ఇలా లాకెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే మనం లాకెట్ అనేది మనము తీయొచ్చు వేయొచ్చు అండి, ఇది ప్రాబ్లం అయితే లేదు. ఇది ఒక లాంటి ఉప్పు లాంటిది అనమాట. మనం ఇది ఇలా పైకంటే వచ్చేస్తుంది, లేదు అంటే ఈజీగా ఇటు నుంచి అయితే లింక్ నుంచి అయితే బయటికి వేర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా పింక్ కలరే అనమాట. పింక్ కలర్ చిన్న స్టోన్స్ అనమాట, చాలా చిన్నవి అనమాట. మనకి ఇది ఈ బాల్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. స్టోన్ బాల్ చైన్ అనమాట, ఇది స్టోన్ బాల్ అనమాట, స్టోన్ బాల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, డ్రెస్ మ్యాచింగ్స్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇదైతే నేను మేకింగ్ చేసిందే తీసుకున్నాను అనమాట. జీజే అండి ఇది. మనకి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. జీజే హారం అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ గ్రీన్ కలర్ ఎన్నోసార్లు వేసుకున్నానమాట. మనకి గ్రీన్ కలరు సన్న బీడ్స్ అనమాట. ఇవి చూడండి, సన్న బీడ్స్ అనమాట. ఇవి సన్న బీడ్స్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నా. చూడండి,
గ్రీన్ అనమాట, చాలా గ్రీన్, థిక్ గ్రీన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మా ఆడపడుచు మా అత్తగారు కూడా, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి ఇదే కలర్ కావాలి అనేసి అయితే తీసుకుందనమాట. నాకైతే ఇది ఫేవరెట్ అండి, నేను ఎన్నిసార్లు వేసుకున్నానో, వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇదే నచ్చిందనే అనుకుంటున్నానండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.